జనసేనలో అయితే కాపు నియోజకవర్గం మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఆకర్షితులు అవుతున్నారు ఇప్పుడు చూస్తున్నట్టయితే ముద్రగడ పద్మనాభం గారు కూడా జనసేన వైపు వెళ్తున్నారనే ప్రచారం జరుగుతుంది సో ఇప్పుడు చూస్తున్నట్టు ముద్రగడ పద్మనాభం కూడా వెళ్ళిన పరిస్థితి అయితే చూస్తున్నాం సో ఇంకెంతమంది వెళ్తున్నారు జనసేనలోకి అయితే తెలుసుకోవడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు నమస్కారం సార్ నమస్తే అంటే ఇప్పుడు చూస్తున్నట్టయితే జనసేనలో అంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కాపు వాళ్ళని అంటే దగ్గరికి చేరుస్తున్నారు అండ్ చూస్తున్నట్టయితే ముద్రగడ పద్మనాభం గారు కూడా కాపు కాబట్టి తను పార్టీలో చేరడం జరుగుతుందని మనకి వినిపిస్తుంది సో ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జనసేన నుంచి కాప వర్గం పోటీ ఉంటుందని అనుకోవచ్చా సార్ ఒకటి ఏంటంటే జనసేన ప్రాథమిక సిద్ధాంతం మూల సిద్ధాంతం ఏంటంటే మతాల ప్రస్తావన లేని కులాలను కలిపే సిద్ధాంతం మాది అని చెప్పి జనసేన చెప్తూ ఉంటుంది కానీ అది చెప్పేదానికి ఆ పార్టీ చేసేదానికి పొంతన లేదు అనేది కూడా వినిపిస్తుంది అట్ ద సేమ్ టైం ఎందుకు ఆ విధంగా వినిపిస్తుంది అంటే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని పెట్టిన తర్వాత ఆయన తొలి రోజుల్లో చెప్పింది ఏంటంటే జ్యోతిరావు పూలే కాంచీరామ్ తర్వాత చేగువీర మాయావతి ఇలాంటి వాళ్ళందరినీ కూడా చెప్పుకుంటూ వచ్చారు ఉదాహరణగా చెప్పుకుంటూ వచ్చి ఆయన జనసేన పార్టీని బలోపేతం చేసుకునేటువంటి ప్రయత్నం చేశారు సో రెండు వేల పంతొమ్మిది ఎన్నికలన్నప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలతో పొత్తు పెట్టుకొని ఎన్నికలకు వెళ్ళారు బీఎస్పీ కమ్యూనిస్టులు జనసేన సో ఎక్కడ డిపాజిట్లు రాలేదు రెండు చోట్ల ఆయన ఓడిపోయారు సో ఎన్నికల కమిషన్ కూడా ఆ పార్టీని గుర్తించలేదు సీన్ కట్ చేస్తే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు అయిపోయిన తర్వాత నేరుగా బీజేపీతో కలిసి ఢిల్లీ వెళ్ళి నేను హిందువుల కోసం నేను హిందువులకు అండగా ఉంటానని చెప్పి బీజేపీ సిద్ధాంతాన్ని ఆయన భుజాల మీద వేసుకున్నారు సో అప్పటి నుంచి బీజేపీతోటి ట్రావెల్ అవుతూ వస్తూ ఉన్నారు సో ఇప్పుడు సో బీజేపీతో ట్రావెల్ అవుతున్నారు కాబట్టి ఖచ్చితంగా అని ఆయన పైన మతపరమైనటువంటి ముద్ర ఖచ్చితంగా పడుతుంది ఎందుకంటే బీజేపీ మతపరమైనటువంటి పార్టీ హిందూ హిందుత్వం అనే దాన్ని నమ్ముతుంది కాబట్టి ఆ పార్టీ హిందుత్వం అనేటువంటి సిద్ధాంతం మీదనే నిలబడుతుంది కాబట్టి ఆ పార్టీతో కలిసి ఉన్నటువంటి పార్టీలకు కూడా అదే ముద్ర ఎంతో కొంత వస్తుంది సో కాబట్టి జనసేన మూల సిద్ధాంతం మతాల ప్రస్తావన లేని అనే దానికి అర్థం లేకుండా పోయింది ఇక కులాలను కలిపే సిద్ధాంతం అన్నారు కులాలను కలిపే సిద్ధాంతం అని చెప్పి అసలు జనసేన పార్టీ కాపులకు సంబంధించినటువంటి పార్టీ అనే స్థాయికి వచ్చేసింది అది అనివార్యంగా వచ్చిందా యాదృచ్ఛికంగా వచ్చిందా అనేది పక్కన పెడితే అది కాపులకు సంబంధించినటువంటి పార్టీ అనేది వచ్చేసింది దానికి తగిన విధంగా ఆ పార్టీకి సపోర్ట్ చేసినటువంటి వాళ్ళు ఆ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా కాపుల కాపు సామాజిక వర్గంగా ఉన్నారు సో దాంట్లో ముద్రగడ పద్మనాభం వాస్తవంగా జనసేన పార్టీకి కొంత దూరంగా ఉంటూ ఆయనకు అప్పుడప్పుడు లెటర్లు రాస్తూ జనసేన పవన్ కళ్యాణ్కి ఆయన కొంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దగ్గరగా ఉన్నట్టు ప్రోగా ఉన్నట్టు కనిపించేవాళ్ళు ముద్రగడ ముద్రగడపదన కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఒక ఉద్యమాన్ని చేపట్టే ఆయన కాపులకు రిజర్వేషన్ కావాలి అనేటువంటి ఒక నినాదంతో అప్పట్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పెద్ద ఉద్యమాన్ని చేశారు ఆ సందర్భంగా రత్నాచల్ల ఎక్స్ప్రెస్ని తగలబెట్టేంత వరకు తీసుకెళ్ళారు ఆ ఇష్యూని తీసుకెళ్లిన తర్వాత సీన్ కట్ చేస్తే కాపులకు ఐదు శాతం రిజర్వేషన్ ఇస్తాను మోడీ ఇచ్చినటువంటి అగ్రవర్ణ పేదలకు పది శాతంలో అని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్పారు దాంతో ఆ ఎఫెక్ట్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో తెలుగుదేశం పే పార్టీ మీద పడింది సో ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు బట్ కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి రిజర్వేషన్ అనేది ఆయన ఇచ్చారు ముద్రగడ పద్దునాము సో జగన్మోహన్ రెడ్డిని అడగలేదు ఆయన లెటర్ రాసినా కానీ ఆయన ఏం చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అది కేంద్రంలో ఉంది కేంద్ర ప్రభుత్వం తేల్చాల్సింది రాష్ట్ర పరిధిలో ఇది కాదని చెప్పి ఆయన దాన్ని స్కిప్ చేస్తూ వస్తూ ఉన్నారు ఘాటు వేస్తూ వస్తున్నారు ఇలాంటి పరిస్థితుల్లో ఆయన జనసేన వైపు వెళ్తారని చెప్పి ఇటీవల వరకు కూడా ఇన్ సారీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్తారని ముద్రగడ పద్మనాభం ఇటీవల వరకు కూడా వినిపించింది ప్లస్ ముద్రగడ పద్మనాభంతో పాటు ఆయన కుమారుడు కూడా ఇద్దరు కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తారు అవసరమైతే పవన్ కళ్యాణ్ ఎక్కడ పోటీ చేస్తారో అక్కడే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి పోటీ చేసి పవన్ కళ్యాణ్ ఓడించడానికి సిద్ధమవుతున్నాడు ముద్రగడ పద్మనాభం అనేది వినిపించింది సీన్ కట్ చేస్తే ఏమైందో తెలియదు కానీ ఇప్పుడు జనసేన పార్టీ తోటి జనసేన నాయకులతోటి ఆయన మాట్లాడుతూ ఉన్నారు మంత్రాలు సాగిస్తూ ఉన్నారు జనసేన పార్టీలో చేరడానికి అనేది ఇప్పుడు తాజాగా వస్తున్నటువంటి న్యూస్ ఎందుకు వస్తుంది అలాంటిదంటే బహుశా జగన్మోహన్ రెడ్డి దగ్గర కొన్ని కండిషన్స్ పెట్టి ఉంటాడు ముద్ర ముద్రగడ పద్మనాభం ఆ కండిషన్స్ని నిర్బంధంగా జగన్మోహన్ రెడ్డి తోసిపుచ్చారు ఎందుకు తోసిపుచ్చారు అని అంటే దాంట్లో కూడా లాజిక్ లేకపోలేదు జగన్మోహన్ రెడ్డి ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే దాంట్లో ఖచ్చితంగా రాజకీయ పరమైన కోణం ఉంటుంది అది ఏంటంటే ఉభయ గోదావరి జిల్లాల్లో కానీ లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా కానీ కాపులకి బలిజలకి పడదు అంటే కొంత గ్యాప్ ఉంటుంది కాపులు ఆ మొత్తం దాంట్లో మేము పైలేరు మేము ఆర్థికంగా బలమైనటువంటి వాళ్ళు మా కిందే అందరూ ఉంటారు అనే ఒక భావన వాళ్ళకు ఉంటుంది సో కాపులు అనేవాళ్ళుకి బలిజలకి కొంత అంతరం కొంత గ్యాప్ కొంత ఉంది అలాగే సెట్టి బలిజలకి కాపులకి అసలు పడనటువంటి పరిస్థితి క్షేత్రస్థాయిలో సో కాపులకి ప్రాధాన్యత ఇస్తే కనుక ఈ బలిజలు సెట్టి బలిజలు దూరమయ్యేటువంటి అవకాశం ఉంది అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రహించింది ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా చూస్తే ప్రత్యేకించి రాయలసీమలో బలిజలు ఎక్కువ ఉంటారు బలిజ ఓటు బ్యాంక్ ఎక్కువ ఉంటుంది సో అక్కడ బలిజ ఓటు బ్యాంకు మిస్ అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ కాపులకు ప్రాధాన్యత ఇవ్వకుండా స్కిప్ చేశారు జగన్మోహన్ రెడ్డి చాలా వ్యూహాత్మకంగా అందులో భాగంగానే ముద్రగడ్డ పద్మనాభం వెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో మాట్లాడుకున్నప్పటికీ కూడా ఆయన పెట్టినటువంటి కండిషన్స్ని కానీ లేదంటే ఆయన కావాల్సినటువంటి ప్రతిపాదనలను కానీ తిరస్కరించాడు జగన్మోహన్ రెడ్డి ఆయన పెట్టినటువంటి ప్రతిపాదనలు ఏమంటే కాపు రిజర్వేషన్ కావాలని చెప్పి పెట్టి ఉంటాడు మీరు కనుక దానికి అంగీకరిస్తే నేను చేరతానని చెప్పి చెప్పు ఉంటారు సో అసలు కాపులే అవసరం లేదు కాపులు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదనేటువంటి కోణంలో జగన్మోహన్ రెడ్డి ఒక స్టెప్ వేసి ముద్రగడ్డ పద్మనాభాన్ని అవాయిడ్ చేసేశారు ఆయన కొడుకు ఆయన్ని ఆయన కొడుకును అవాయిడ్ చేశారు అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో వినిపిస్తుంది దాని వెనక లాజిక్ కింద ఉంది కాపు ఓట్ బ్యాంక్ అనేది ఉభయ గోదావరి జిల్లాలో ప్రధానంగా ఉంటుంది మిగతా రెస్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో బలిజ అలాగే సెట్టి బలిజ ఎక్కువ ఉంటుంది సో బలిజ వేరు కాపు వేరు సెట్టి బలిజ వేరు తెలగ వేరు ఒంటరి కులాలు వేరు అవన్నీ ఒకటి కాదు ఒకటి కాదు వాళ్ళు కలవరు కూడా ఊరిక చెప్పుకోవడానికి మాత్రమే తప్పితే అవంతా ఒక యూనిట్ అయితే కాదు ఆ కులాలన్నీ ఒక యూనిట్ కాదు ఎవరి కులం ఎవరి సామాజిక వర్గం వాళ్ళది సో ఇచ్చిపుచ్చుకోటాలు కూడా ఉండవు సో కాబట్టి దీన్ని గ్రాస్ రూట్లో గమనించినటువంటి జగన్మోహన్ రెడ్డి కాపులకు ప్రాధాన్యత తగ్గించారు ప్రాధు కాపులకు ప్రాధాన్యత తగ్గించినందువల్ల బలిజలకి అలాగే శెట్టి బలిజలు తెలగలు వీళ్ళందరూ ర్యాలీ అయ్యేటువంటి అవకాశం ఉంది కాంగ్రెస్ పార్టీలో సో అందుకే ముద్రగడ్డ పద్మనాభానికి ప్రాధాన్యత ఇవ్వకుండా పక్కగా ఉంచారు ఇక ప్రత్యామ్నాయంగా ఏంటి ముద్రగడ్డ పద్మనాభ రాజకీయ భవిష్యత్తు కోసం ఉంది జనసేన పార్టీ సో జనసేన పార్టీలో ఇప్పుడు ఆయన చేరేటువంటి అవకాశం ఉంది దానికి సంబంధించిన మంత్రాలు సాగిస్తున్నారు అనేది తెలుస్తుంది సో కాపు ఓట్ బ్యాంక్ అనేది ఎక్కువగా జనసేన పార్టీ వైపు వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళకు ప్రాధాన్యత ఇచ్చినా ఇవ్వకపోయినా ఆ ఓట్ బ్యాంక్ వచ్చేది వస్తుంది పోయేది పోతుంది అనేటువంటి యాంగిల్లో జగన్మోహన్ రెడ్డి ఆలోచించి ముద్రగడ పద్మాన్ని స్కిప్ చేసేసారు సో ఇప్పుడు ఇంకోటి ఏంటంటే కాపు సామాజిక వర్గం రాబోయేటువంటి రోజుల్లో రాజ్యాధికారం కోరుకుంటుంది తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకొని గనుక వెళ్తే ఒక ఇరవైయో ఇరవై స్థానాల్లో పోటీ చేస్తే ఒక పదిహేను స్థానాల్లో గెలిచినా కానీ రాబోయేటువంటి రోజుల్లో ఒకవేళ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడేటువంటి పరిస్థితి ఉంటే రాజ్యాధికారాన్ని అందుకోవచ్చేమో అనేటువంటి ఒక ఆశ కనిపిస్తుంది ఆ దిశగా ముద్రగడ పద్మనాభం అలాగే హరిరామజోగ ఇద్దరు కూడా పావులు కదుపుతున్నారు సో కాబట్టి ఇక్కడ ఒక రాజ్యాధికారం కావాలి అనేటువంటి ఒక కోరిక బలంగా ఉంది అది ఒకవేళ వస్తుందేమో మనకి అనేటువంటి ఒక ఆశ ఉంది ఆ సామాజిక వర్గంలో సో అందుకే టీడీపీ తోటి ర్యాలీ అవుతున్నారు ఒకటి జగన్మోహన్ రెడ్డి ప్రాధాన్యత ఇవ్వట్లేదు కాబట్టి ఖచ్చితంగా తోటి వెళ్ళాలి ఆ కోణంలో ముద్రగడ పద్మనాభం రేపో మాపో జనసేన పార్టీలో చేరేటువంటి అవకాశం ఉంది అవసరమైతే తెలుగుదేశం పార్టీ తరఫున కూడా ఆయన ప్రచారం చేసేటువంటి అవకాశం ఉంది అల్టిమేట్గా ఏంటంటే జనసేన ఒక కాపు ముద్ర నుంచి తప్పించుకోలేకపోతుంది సో మతమైన పరమైనటువంటి ముద్ర కూడా ఆ పార్టీకి ఉంది అంటే మూల సిద్ధాంతాల భిన్నంగా ఆ పార్టీ చెప్పి ఈ పరిణామాలని మనం విశ్లేషణ సో ముద్రగడ తీసుకున్న నిర్ణయానికి అంటే కాపు రాజ్యాధికారంకి అంటే రాజ్యాధికారం తీసుకోబోతుందా లేదా అనేది తెలుసుకోవాలంటే మాత్రం మనం ఇంకొంత టైం మాత్రం వేస్ట్ చూడాల్సిందే ధన్యవాదాలు